అర్పిత్ దేవ్ ఢిల్లీలో ఉద్యోగం చేసేవారు. వాళ్ల జీతం ఎక్కువేం కాదు. అందువల్ల నగరం నుంచి కొంచెం దూరంలో ఒక ఫ్లాట్ని అద్దెకి తీసుకుంటారు. ఆరంతస్తుల బిల్డింగ్లో వాళ్లది నాలుగో అంతస్తు. రెండో అంతస్తులో ఆ ఫ్లాట్ ఓనర్ ఉండేవారు. అర్పిత్ ఇంకా దేవ్కి రోజూ రాత్రి వాళ్ల పై అంతస్తు నుంచి డీజే మ్యూజిక్ వినిపిస్తూ ఉండేది. అర్పిత్, రాత్రి రెండవుతుంది, కాస్త వెళ్ళి మేడ మీద వాళ్ళకి వద్దని చెప్పు, డీజేని ఆపమని చెప్పు. అర్పిత్ పైనున్న ఐదో అంతస్తుకు వెళ్తాడు. అప్పుడు అక్కడున్న మెయిన్ గేట్ మూసేసుండడం తను చూస్తాడు. తను తలుపు తెరిచి లోపలికి వెళ్లగానే అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్ ఆగిపోతుంది. తను ఆ ఫ్లాట్లోకి వెళ్తాడు. ఆ ఫ్లాట్ ఖాళీగా ఉంటుంది. అక్కడ ఎవరూ కనిపించరు. అర్పిత్ ఫ్లాట్లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి తొంగి చూస్తాడు. అప్పుడు వెనక నుంచి ఎవరో అతని తలపై కొడతారు. అర్పిత్ చాలా భయపడిపోతాడు. ఇక వెంటనే ఆ ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు దేవ్ అర్పిత్తో ఏమంటాడంటే, నిన్న రాత్రి ఆ డీజేని ఆపినందుకు నాకసలు నిద్ర పట్టేది కాదు. నేను కూడా రాత్రంతా నిద్రపోలేకపోయాను. ఏ, నిన్న రాత్రి నేను డీజేని ఆపించలేదు. మరి మేడ మీద ప్లాట్ తెరిచే ఉంది. నేను లోపలికి వెళ్లేసరికి డీజే దానికి అదే ఆగిపోయింది. అలాగే ఎవరో నా తల మీద కొట్టారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏదో హారర్ కథలా ఉంది. నేను చెప్పేదంతా నిజమే చెప్తున్నా. దేవ్ అర్పిత్ చెప్పిన మాటల్ని అస్సలు నమ్మడు. తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి దేవ్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చేటప్పుడు తన ఫ్రెండ్ నేహాని కూడా తీసుకొస్తాడు. నేహాకి బర్త్డే. నేహా దేవ్ ఇంకా అర్పిత్లతో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది. ఆ తర్వాత ముగ్గురు నిద్రపోతారు. మళ్లీ ఆ రోజు రాత్రి వాళ్లకి పైనుంచి మ్యూజిక్ వినిపిస్తుంది. మీరిద్దరూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. పైనున్న వాళ్ళు ఈ టైంలో పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. నేహా పైకి వెళ్తుంది. ఫిఫ్త్ ఫ్లోర్ తలుపు మూసుంటుంది. నేహా చాలా గట్టిగా తలుపు కొడుతుంది. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? తెరు, ఎవరు తలుపు మూశారు? ఓరి భగవంతుడా, నేను నా మొబైల్ని తెచ్చుకోలేదు. అర్పిత్ దేవ్, మీకు నా గొంతు వినిపిస్తోందా? అర్పిత్ దేవ్ ఇంకా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు దేవ్కి అరుపు వినిపిస్తుంది. దేవ్ వెంటనే లేచి వెళ్తాడు. పైన ఫ్లాట్ వైపుకి పరుగులు తీస్తాడు. ఫ్లాట్ తలుపు మూసుంటుంది. దేవ్ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్లి అర్పిత్ ని లేపుతాడు. అర్పిత్, మేడ మీద ప్లాట్లో నేహా ఇరుక్కుపోయింది. ఫ్లాట్ తలుపులు తెరవడం లేదు. అర్పిత్ దేవ్ ఇద్దరూ పైకి వెళ్తారు. ఆ ఫ్లాట్ తలుపుని విరక్కొట్టేస్తారు. నేహా అక్కడ ప్రశాంతంగా నిలబడి ఉంటుంది. అక్కడున్న కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటుంది. మీరొచ్చేసారా, రండి కిందకు వెళ్దాం. ఇప్పటిదాకా నీ అరుపులు కేకలు వినిపించాయి కదా. నేనా? నేనేమీ అరవలేదే. నేహా దేవ్ అర్పిత్ నిద్రపోతారు. కాసేపు గడిచిన తర్వాత పైనుంచి మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తుంది. అప్పుడు అర్పిత్ కళ్ళు తెరుస్తాడు. అతనికి నేహా బెడ్ మీద కనిపించదు. అర్పిత్ దేవ్ పరిగెత్తుకుంటూ పైనున్న ఫ్లాట్కి వెళ్తారు. ఫ్లాట్లోకి వెళ్లగానే వాళ్లు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతారు. అర్పిత్ దేవ్ నేహాని ఎలాగైతేనే బలవంతంగా కిందకి తీసుకొచ్చేస్తారు. నేహా దేవ్ గొంతు నులిమేస్తూ ఉంటుంది. అప్పుడు అర్పిత్ ఒక తాడు తీసుకొచ్చి నేహా చెట్టు కట్టేస్తాడు. ఆ తర్వాత దేవ్ అర్పిత్ రెండో ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్ యజమాని దగ్గరికి వెళ్తారు. సార్, మీ బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో ఏం జరుగుతోంది?
ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఆ టాప్ ఫ్లోర్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వాళ్ళంతా ఈ ఊరికి కొత్తగా వచ్చారు. మొదట్లో వాళ్ళ జీవితాలు బాగానే సాగాయి. కానీ తర్వాత ఏదో కారణంగా వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఆ అమ్మాయిలిద్దరూ ఆ ఇద్దరు అబ్బాయిల గర్ల్ ఫ్రెండ్లు ఉద్యోగం పోయినందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఒకరోజు వాళ్లలో ఒక అమ్మాయి పుట్టినరోజు జరుపుకున్న తర్వాత ఆ నలుగురు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుండి ఆ పై ఫ్లోర్ నుండి ఇలాంటి పార్టీ శబ్దాలు వస్తూ ఉంటాయి. నిజానికి వాళ్ళు ఎవరికి ఏ హాని చెయ్యరు. నీకు ఇష్టమైతే ఉండండి, లేదా ఫ్లాట్ ఖాళీ చెయ్యొచ్చు. దేవ్ అర్పిత్ ఆ ఫ్లాట్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ ఎవరైనా ఫోర్త్ ఫ్లోర్కి వెళ్లారంటే పై ఫ్లోర్ నుంచి పార్టీ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. సునీత తల్లి కొద్ది రోజుల క్రితమే డబ్బు సంపాదించేందుకు ముంబై వస్తారు. మెయిన్ సిటీలో ఇంటి అద్దె ఎక్కువగా ఉన్న కారణంగా సిటీకి దూరంగా తక్కువగా ఇల్లు ఉన్న ఒక ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుంటారు. అది చాలా పాతది, పెద్ద ఇల్లు కూడా. ఆ ఇల్లంతా సునీత ఆమె తల్లి కలిసి మెరిసేలా శుభ్రం చేస్తారు. వచ్చే వారం సునీత బర్త్డే ఉంటుంది. నాన్నా, నా బర్త్డే రాబోతోంది కదా, మీరు నాకు బర్త్డే గిఫ్ట్గా ఏమిస్తారు? చూడమ్మా, ఇదే మన ఊళ్ళో అయితే నీకు చిలగడ దుంపతో వీ తీసుకొచ్చి తినిపించేవాణ్ణి. కానీ మనం ముంబై లాంటి కాస్ట్లీ సిటీలో ఉంటున్నాం. ముందు మనం ఇక్కడ డబ్బు సంపాదించడం మొదలు పెట్టాలి. ఒకవేళ మనం వచ్చే ఏడాదిలో నేను మీ మమ్మీ కలిసి బాగా డబ్బు సంపాదిస్తే నీకు నేను వచ్చే బర్త్డే రోజు ఒక పెద్ద మంచి గిఫ్ట్ కొనిస్తాను. తర్వాత రోజు సునీత వంట చేస్తూ ఉంటుంది. ఆమె అమ్మా నాన్న పని వెతుక్కునేందుకు సిటీకి వెళ్తారు. అప్పుడు ఎవరో తలుపు కొడతారు. సునీత తలుపు తెరిచి చూసేసరికి బయట ఎవరూ కనిపించరు. తలుపుల దగ్గర ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టుంటుంది. ఎవరండి, తలుపు కొట్టిందెవరు? సునీత కొద్దిసేపు అక్కడే నిలబడి చూస్తుంది. కానీ ఆమెకు ఎవరూ కనిపించరు. చివరికి ఆమె గిఫ్ట్ బాక్స్ తీసి ఇంటి లోపలికి వెళ్తుంది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళెవరూ లేరే, ఈ గిఫ్ట్ ఎవరు పంపుంటారు? ఒకవేళ అమ్మ నాన్న ఏమైనా పంపించారేమో. సునీత గిఫ్ట్ బాక్స్ తెరిచి చూస్తుంది. బాక్స్ లో ఒక మంచి అందమైన డ్రెస్ ఉంటుంది. అదే సమయంలో సునీత అమ్మా నాన్నలు ఇంటికి తిరిగి వస్తారు. ఇంటి స్లాబ్ మీద ఒక దెయ్యం కూర్చుని ఉండటం సునీత వాళ్ళమ్మ చూస్తుంది. దెయ్యం వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. అక్కడ మన స్లాబ్ మీద ఎవరు నిలబడ్డారు? అక్కడ ఎవరున్నారు? నాకైతే ఎవరు కనిపించడం లేదే. ఇప్పటి వరకు అక్కడ ఎవరో ఉన్నారు. ఇద్దరు ఇంటి లోపలికి వచ్చాక సునీత తన తండ్రితో ఇలా అంటుంది. థ్యాంక్ యూ నాన్నా, డ్రెస్ చాలా బాగుంది. ఏ డ్రెస్ అమ్మా, నేనైతే నీకు ఏ డ్రెస్ కూడా తీసుకురాలేదే. కొద్దిసేపటి కిందే ఈ గిఫ్ట్ బాక్స్ మన డోర్ దగ్గర దొరికింది. సునీత, మేము నీకోసం ఏ గిఫ్ట్ బాక్స్ పంపలేదమ్మా. ఈ గిఫ్ట్ బాక్స్ ని, దాంట్లోని డ్రెస్ ని వెంటనే బయటపడే. ఆ గిఫ్ట్ బాక్స్ ని, దాంట్లో డ్రెస్ ని బయటపడేసేందుకు సునీత ఒప్పుకోదు. సునీత మీద ఆమె తల్లి కోపం చూపిస్తుంది. నేను స్లాబ్ మీద ఒకటి చూశాను. నాది భ్రమ కావచ్చు, కానీ మనం ఇక్కడ ఏ కష్టాల్లో పట్టో నాకు ఇష్టం లేదు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. నీకు దొరికింది వెంటనే బయటపడే. అలాగే పడేస్తాను, ఎందుకంత గట్టిగా అరుస్తావు? సునీత డ్రెస్ ని బాక్స్ లో పెట్టి ఇంటి నుండి బయటికి వెళ్లి దాన్ని చెత్తబుట్టలో పడేస్తుంది. కానీ రహస్యంగా ఆమె బాక్స్ లో నుండి డ్రెస్ ని తీసుకుని కిటికీలో నుండి తన గదిలో పడేస్తుంది. రాత్రి సునీత అమ్మా నాన్న నిద్రపోయాక సునీత ఆ డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడుతుంది. ఎవరికి తెలుసు, నా ఫ్రెండ్ ఎవరైనా సీక్రెట్ గా పంపించిందేమో. వేసుకొని చూస్తాను నాకు సరిపోతుందో లేదో. సునీత డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడి చూసుకోగానే ఆమె ఒళ్ళంతా వణికిపోతుంది. అద్దంలో తనకి బదులుగా ఒక దయ్యం కనిపిస్తుంది. ఆమె కూడా అదే డ్రెస్ వేసుకుని ఉంటుంది. అప్పుడు ఏదైతే తను వేసుకుందో అది దయ్యం భయంకరమైన చెయ్యి అద్దంలో నుండి బయటికి వచ్చి సునీత దగ్గరికి వస్తుంటుంది. సునీత భయంతో అరుస్తుంది. సునీత అమ్మా నాన్నలు లేచి సునీత గదిలోకి వచ్చి చూసేసరికి ఒక దయ్యం సునీతని అద్దం లోపల నుండి లాగుతూ ఉంటుంది. సునీత తల్లి వెంటనే ఒక కర్రకి నిప్పంటించి తీసుకురావడంతో దయ్యం మాయమైపోతుంది. సునీత వెంటనే తన డ్రెస్ ని మార్చుకుంటుంది. ఆమె తల్లి ఆ డ్రెస్ ని చెట్లలోకి విసిరేస్తుంది. నన్ను క్షమించు మమ్మీ, ఆ డ్రెస్ చాలా బాగుందన్న ఆశతో మీకు అనవసరమైన కష్టాలు తీసుకొచ్చా. ఆ డ్రెస్ కి ఆ దయ్యానికి తప్పకుండా ఏదో సంబంధం ఉంది. తర్వాతి రోజు సునీత ఆమె తల్లి కలిసి దయ్యం గురించి తెలుసుకునేందుకు చుట్టుపక్కల ఇళ్లకి వెళ్తారు. వాళ్ళకేం తెలుస్తుందంటే చాలా ఏళ్ల క్రితం ఆ ఇంట్లో స్వాతి అనే అమ్మాయి వాళ్ల కుటుంబం ఉండేది. స్వాతి పుట్టినరోజు ఆమె తల్లిదండ్రులు సరుకులు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తారు.
ఇంట్లోని సిలిండర్ లీక్ అవుతుంది. స్వాతి పాలు వేడి చేసుకునేందుకు స్టవ్ వెలిగిస్తుంది. సిలిండర్ పేలిపోతుంది. స్వాతి అమ్మానాన్నలు ఇంటికి వచ్చి చూసేసరికి స్వాతి కాలి బూడిదైపోతుంది. 28th March రోజు ఆమె ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అదే స్వాతి పుట్టినరోజు కూడా. సునీత అమ్మానాన్నలింట్లో శుద్ధి యజ్ఞం చేయించి వచ్చే సంవత్సరం మార్చి రాకముందే ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతారు. ఈ సంఘటన దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది. నేను 11వ తరగతిలో ఒక కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను. కొత్త స్కూల్, కొత్త క్లాస్ కావడంతో అంతా నాకు కొత్త కొత్తగా ఉండేది. నేను ఏమీ మాట్లాడకుండా అందరికన్నా వెనక కూర్చునేదాన్ని. ఇంటర్వెల్లో మా క్లాస్లోని వాళ్లందరూ బయటికి వెళ్లిపోయేవాళ్లు, కాని నేను మాత్రం ఒక్కదాన్నే క్లాస్ రూంలో కూర్చునేదాన్ని. మాట్లాడడానికి నాకు తోడు కూడా ఎవరూ ఉండేవారు కాదు. ఒకరోజు ఇంటర్వెల్లో ఎప్పటిలాగానే క్లాస్ రూంలో ఖాళీగా ఉన్నప్పుడు నేను బెంచ్ మీద తలా నుంచి పడుకున్నాను. అప్పుడు హఠాత్తుగా నా వీపు మీద ఎవరో చెయ్యి వేశారు. ఒక్కసారిగా నేను లేచి కూర్చున్నాను. అప్పుడు నా పక్కన ఒక అమ్మాయి కూర్చునుంది. ఎవరు నువ్వు? ఉదయం నుంచి నువ్వు కనిపించలేదే. నా పేరు శాలిని. నేను కూడా నీలాగే ఒంటరిదాన్ని. నీతో స్నేహం చేయొచ్చా? శాలిని రూపంలో కొత్త ఫ్రెండ్ దొరకడం నాకు చాలా సంతోషం వేసింది. శాలిని చాలా తక్కువగా స్కూల్కి వస్తుండేది. ఇంకా నాతో కాకుండా క్లాస్లో ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒకరోజు శాలిని నాతో ఇలా అంది. ఆరాధ్య, ఈరోజు నా బర్త్డే. సాయంత్రం నువ్వు బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి. శాలిని తన ఇంటి అడ్రస్ నా డైరీలో చివరి పేజీలో రాసిపెట్టింది. ఆ రోజు సాయంత్రం నేను నాకిష్టమైన డ్రెస్ వేసుకుని డైరీలోని అడ్రస్ పేపర్ని చింపుకున్నాను. దేనిమీదైతే శాలిని తన ఇంటి అడ్రస్ రాసిందో. తర్వాత శాలిని వాళ్ల కాలనీకి బయలుదేరాను. అది రైల్వే కాలనీలోని ఒక ఇంటి అడ్రస్. రైల్వే నిలయం పక్కనే ఉండేది. ఆ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు కప్పుకోవడంతో దాదాపు చీకటిగా మారిపోయింది. నేను రైలు పట్టాలకి కొద్ది దూరంలోనే ఉన్నాను. నాకు ట్రైన్ వస్తున్న శబ్దం వినిపించింది. నా ఎదురుగా ఉన్న రైలు పట్టాల మీద శాలిని నిలబడింది. నాకు చెయ్యి చూపిస్తున్నట్టుగా అనిపించింది, కాని చీకటి కారణంగా నాకు స్పష్టంగా ఏమీ కనిపించలేదు. ట్రైన్ శాలినికి చాలా దగ్గరగా వస్తోంది, కాని శాలిని మాత్రం పక్కకి జరిగే ప్రయత్నం చేయలేదు. నన్ను చూస్తూ చేతితో ఏవో సైగలు చేస్తూ ఉంది. నేను గట్టిగా అరుస్తూ ఆమెకు ఏదో చెప్పబోయేలోపు ట్రైన్ వేగంగా వచ్చి ఆమెను గుద్దేసింది. నేను చూస్తుండగానే ట్రైన్ ఆమె మీద నుండి వెళ్లిపోయింది. నేను బోరుబోర్న ఏడుస్తూ పట్టాల దగ్గరికి పరిగెత్తాను, కాని అక్కడ పట్టాల మీద నాకు ఏమీ కనిపించలేదు. నాకొక విషయం అర్థం కాలేదు. కాసేపటి క్రితం చూసిన దాన్ని నమ్మాలా, లేక ఇప్పుడు చూస్తున్న విషయాన్ని నమ్మాలా అని అవే ఆలోచనల్లో మునిగిపోయి నేను పట్టాలను దాటుతూ ఉన్నాను. నా చెవులకి ట్రైన్ సైరన్ వినిపించింది. ఒక ఆంటీ వచ్చి నా చేయి పట్టుకుని పక్కకి లాగేసింది. చచ్చిపోవాలనుకున్నావా ఏంటమ్మాయి? ట్రైన్ సైరన్ నీకు వినిపించలేదా ఏంటి? నా పక్క నుండి ట్రైన్ వెళ్లిపోతూ కనిపించింది. నా డైరీలో శాలిని రాసిన అడ్రస్ ప్రకారం నేను రైల్వే కాలనీలోని ఆ ఇంటికి చేరుకున్నాను. బయట నుండి చూస్తే ఇంట్లో ఎవరు ఉన్నట్టు నాకు అనిపించలేదు. మెయిన్ డోర్ తెరిచి ఉంది. నేను ఇంటి లోపలికి వెళ్లాను, కాని ఇంటి లోపల వాతావరణం చాలా వేరుగా ఉంది. బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసిపెట్టారు. బలూన్స్, పూలదండలు, ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేసున్నాయి. ఆరాధ్య, నువ్వు వచ్చేసావా? చూడు, నేనొక్కదాన్నే ఉన్నాను. నువ్వు వచ్చేసావు కదా, ఇక నేను కేక్ కట్ చేస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయి ప్లీజ్. మా మమ్మీ ఆఫీస్ నుండి వస్తోంది, నేను వెళ్లి తనని తీసుకొస్తాను. అది చెప్పి శాలిని ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయింది. శాలిని కోసం చాలాసేపు ఎదురుచూశాను. అప్పుడేం చేయాలో నాకేమీ అర్థం కాలేదు. చివరికి నేను ఇంట్లో నుండి బయటికొచ్చి చూశాను. ఎదురింట్లో ఉండే ఒక ఆంటీ అక్కడ నిలబడి నన్ను విచిత్రంగా చూస్తూ నాతో ఇలా అనింది. ఎవరు నువ్వు? ఆ ఇంట్లో ఒకదానివేం చేస్తున్నావు? నిన్న ఫ్రెండ్ శాలిని ఇంటికొచ్చాను. ఆమె తన తల్లిని తీసుకొస్తానని వెళ్ళింది. ఈరోజు తన బర్త్డే. శాలిని తన బర్త్డే పార్టీకి నన్ను పిలిచింది. చాలా లేట్ అయింది, తనింకా తిరిగి రాలేదు. అప్పుడు ఆ ఎదురింటి ఆంటీ చెప్పిన మాటలు విని నాకు మతిపోయినంత పని అయింది. 5 ఏళ్ల కింద ఈ ఇంట్లో పూజ, తన కూతురు శాలిని కలిసి ఉండేవాళ్లు. తల్లి కూతురు ఇద్దరూ ఒకరికోసం ఒకరు బ్రతికేవాళ్లు. ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు. ఒకరోజు శాలిని తన బర్త్డే రోజు ఇల్లంతా అందంగా డెకరేట్ చేసింది. సాయంత్రం ఆమె మమ్మీ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరింది. శాలిని ఆమెను తీసుకురావడానికి వెళ్లి రైల్వే ట్రాక్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయింది. శాలిని మరణం తన తల్లి తట్టుకోలేకపోయింది. అదే సమయంలో వస్తున్న మరో ట్రైన్ కింద పడి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగానే ఉంటోంది. నా కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. వెంటనే మా ఇంటికి తిరిగి వచ్చేశాను. ఈ రోజు నేను ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా నా మాటలు ఎవరూ నమ్మడం లేదు.
కానీ నాకు తెలుసు, నేను శాలిని ఆత్మని చూశాను అని. నేను తనతో మాట్లాడాను కూడా.